అందులో క్లోవ్ బీన్స్ వేసానండి. ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి అన్నమాట సీడ్స్ వేస్తే. చాలా బాగా వచ్చింది మొన్న ఈల్డ్ కూడా. టూ కేజీస్ దాకా వచ్చినాయి అండి. మొన్న 2 kg దాకా వచ్చినాయి. మొక్క అయిపోయింది, మళ్ళీ వేసాం, మళ్ళీ వస్తుంది. మనకి బయట మార్కెట్ లో దొరకని వెజిటబుల్ అని చెప్పొచ్చు క్లోవ్ బీన్స్. టేస్ట్ కూడా చాలా బాగున్నది, చాలా టేస్టీగా ఉన్నది అన్నమాట. సో ఇంట్లో మనం ఒక ఒక ఇంత టబ్లో వేసుకుంటే మనకి ఎప్పటి వరకు కాపు వస్తుంది అండి? ఒక 2 months వచ్చేస్తుందా? 45 days, ఏదైనా 45 days తీసుకోవచ్చండి, మనం తీసుకున్న కేరింగ్ ని బట్టి. ఓకే, 45 days వచ్చేసింది అంటే మనం ఎన్ని మొక్కలు వేసి ఒక 1 kg to 2 kg ఈజీగా వస్తుంది. ఈజీగా వస్తుంది అండి. ఇంట్లో కావాల్సిన అలాంటి 2-3 మొక్కలు పెట్టుకుంటే కనుక మనకి ఈల్డ్ అనేది ఎక్కువ వస్తుంది, సరిపోతాయి. ఒకటేసారి ఇవ్వకపోయినా కొంచెం కొంచెం ఇస్తాయి కాబట్టి ఒక 2-3 మొక్కలు పెట్టుకుంటే మన ఫ్యామిలీకి సరిపోను ఇస్తాయి. వన్ మోర్ థింగ్, ఇక్కడ కూరగాయలు పండించడం వల్ల ఇంకోటి ఏంటంటే ఇంట్లో బయట కొన్ని తీసుకొని వచ్చిన కూరగాయలు ఏదైతే ఉంటాయో ఆ సర్లే బయట నుంచి కొనుక్కొచ్చాం కదా, ఏముందిలే అనేసి 4 వాడతారు, 4 పడేస్తారు. అంటే ఇంకా అందులో 2 సరే, అట్లీస్ట్ 2 కింద పడేస్తారు. సో ఇది కష్టపడి మనం మిద్దె తోట మీద పెంచుకున్నాం కాబట్టి దాని వాల్యూ ఏంటో తెలుస్తుంది, కాబట్టి దాని టేస్ట్ ఏంటో తెలుస్తుంది కాబట్టి పడేయమండి. పండిపోయినా కానీ అది ఏదో పచ్చడికో దేనికో దానికి సాంబార్లో వేయడమో ఏదో ఒక విధంగా వాడేస్తామన్నమాట. ఈవెన్ ఆకుకూరల్లో కూడా ముదిరిపోయిన కాడలు తోటి పులుసు చేసుకోవడము సంథింగ్ ఏదో ఒక విధంగా రెసిపీస్గా వాడుకుంటాము. ఎందుకంటే బికాజ్ ఆర్గానిక్, ఏ మందు వేయకుండా పెంచినవి. పచ్చిమిర్చిలు అయితే ఒకసారి తెంపకుండా మర్చిపోతే చాలా పండిపోతాయి. అయినా కానీ వేస్ట్ చేయమండి, పండిపోయినా కానీ అవి ఎండిపోయినట్టు అయిపోయి ఎండిమిర్చి లాగా తాలింపులోకైనా వాడుకుంటాం అన్నమాట. సో పచ్చిమిర్చి చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకున్న విషయము. బయట చాలా మందులు వేస్తారు, అందరికి తెలిసిందే అది. అందుకనే తెంపే ముందు చాలా పెస్టిసైడ్, నేను చూశాను, నేను నా కలర్ చూశాను. తెంపే 2 days ముందు ఏదో స్ప్రే చేస్తారు, 2 days అవి చాలా బల్జ్ అయిపోయి పెద్దగా అయిపోతాయి. సో అందుకని అంత పెద్దగా ఉంటాయి అన్నమాట పచ్చిమిర్చిని. మనం ఇంట్లో మిద్దె తోటలో కుండీలలో పెంచుకునేటివి ఆర్గానిక్ కాబట్టి సైజ్ చాలా చిన్న చిన్నగా రావచ్చు, బట్ టేస్ట్ అండ్ హెల్దీ. ఎందుకంటే పచ్చిమిరపకాయ మీద పుట్టినంత పెస్ట్ ఇంకా దేని మీద కొట్టుకుంటారు, ఎందుకంటే దాని తొందరగా పురుగు వస్తుంది కాబట్టి. పచ్చిమిరపకాయ మీద చాలా ఎక్కువ పురుగు మందులు కొడతారు, అందుకే పచ్చిమిరపకాయని చాలా ఎక్కువ సార్లు కడగాలి అంటారు. అది ఎందుకంటే తెలియకుండానే మనం ఒకటి తింటుంటే కొద్ది కొద్దిగా విషం తీసుకుంటున్నట్టే. సో టాక్సిన్స్ అన్ని ఫామ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి బాగా కడగా. స్లో పాయిజన్ అని చెప్పచ్చు. ఎస్, ఓకే. అండ్ పెస్టిసైడ్ ఫ్రీ అనేది ఈ ఉల్లి అని చెప్పొచ్చండి. ఈజీగా పెంచుకోవచ్చు, పెస్టిసైడ్స్ అస్సలు రానే రావు. ఉల్లి బొందు అంటాం కదా, ఉల్లి పొరక అంటారు కొన్ని ఏరియాస్ లో. కర్రీస్ కి టేస్ట్ యాడ్ ఆన్ అవుతుంది అన్నమాట, అండ్ చాలా మంచి మినరల్స్ అండ్ వైటమిన్స్ ఉంటాయి. సలాడ్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు.